జీహెచ్ఎంసీ ఉద్యోగులను పాములు భయపెడుతున్నాయి. మొన్నటి వరకు ఎలుకలు పిల్లులతో ఇబ్బంది పడ్డ ఉద్యోగులు ఇప్పుడు పాములతో పరేషాన్ అవుతున్నారు. వారం రోజుల్లోనే రెండు పాములు బల్దియాలో ప్రత్యక్షం కావడంతో సీట్లో కూర్చోవాలంటే వణికిపోతున్నారు సిబ్బంది. కనీసం వాష్రూమ్ కి వెళ్లాలన్న ఆలోచిస్తున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం జీవరాశులకు అడ్డాగా మారింది. మొన్నటి వరకు ఎలుకలు పిల్లులతో ఇబ్బంది పడిన ఉద్యోగులు ఇప్పుడు పాములు కుక్కలతో పరేషానవుతున్నారు. ఇప్పటికే బల్దియాలోకి రెండుసార్లు పాములు రావడంతో ఉద్యోగులు సిబ్బంది వణికిపోతున్నారు. ఎప్పుడు పాము వస్తుందోనని ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పనిచేస్తున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎలుకల గోల కూడా ఎక్కువే. ఆఫీసులోని ఏడంతస్తుల్లో ఎలుకలు బీభత్సం చేస్తున్నాయి. నెట్వర్క్ కేబుల్స్ పనికిరాకుండా చేయడంతో గత 6 నెలల క్రితమే 3 కోట్లు పెట్టి కొత్త నెట్వర్క్ కేబుల్స్ వేశారు. ఇక ఎలుకల కోసం వచ్చే పిల్లులు కూడా ఉద్యోగుల్ని తీవ్ర ఇబ్బంది పెడుతున్నాయి. బల్దియాలోని 2-3 అంతస్తుల్లో పిల్లులు మకాం పెట్టేశాయి. సిబ్బంది కూర్చునే కుర్చీలపై, ఇంపార్టెంట్ ఫైల్స్ పై ఉదయం వచ్చే వరకు మలమూత్ర విసర్జన చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగులు. వీటికి తోడు ఈ మధ్య కుక్కలు పాములు కూడా బల్దియాలోకి ఎంట్రీ ఇచ్చాయి. ఉదయం రాత్రి వేళల్లో బల్దియా హెడ్ ఆఫీసులో వీధి కుక్కలు హల్చల్ చేస్తున్నాయి. కాస్త లేటుగా పనిచూసుకుని వెళ్లేవారికి కుక్కల బెడద తప్పడం లేదు. అయితే ఉద్యోగులు మిగిలిపోయిన ఆహారాన్ని పడేయడంతో కుక్కలు వస్తున్నాయని సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. ఇక పాములు కూడా ప్రత్యక్షం కావడంతో గత వారం 10 రోజులుగా బల్దియా సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. మామూలుగా ఒక 3 రెడంత పాము చిన్నది వచ్చేసింది. ఒక ఇద్దరు లేడీస్ వచ్చారు, వాళ్ళు స్పెషలిస్టులు అనుకుంటా వాళ్ళు, దాంట్లో పాము పట్టే దాంట్లో స్నేక్స్ వాళ్ళ గురించి. స్టిక్ తో ఇట్లా ఉంటేనే వచ్చేసింది. వాళ్ళు ఈజీగా గుంజేసింది అల్లకెళ్ళి. కుక్కలు 6:30 7 కాడ ఏమైనా ఫుడ్ గిట్లా పడేస్తారు కదా వీళ్ళు, స్టాఫ్ వాళ్ళు బయటికి, వాటి కోసం వస్తుంది. అది వేస్టేజ్, టిఫిన్ బాక్స్ మిగులుతుంది, ఏమైనా ఖరాబ్ అయిన రైస్ గిట్లను ఆ గార్డెన్లో పక్కకి వేసిపోతారు. దీనికన్నా ముందుగా ఆ బిల్డింగ్ మెంటర్ దగ్గర ఒకటి చిన్నగా వచ్చింది గింత. అది ఆ పాము కాదు, ఇది వేరే కనిపిస్తుంది. మళ్ళీ అది సిడిల్ నుంచి మీదికి ఎట్లా పెడుతుంది అర్థమవుతలేదు. అది గింత ఉన్నది, అది ఆ గింత ఉంటే తీసి పాడేసినాము, వైడిపోయింది. ఇప్పుడు 4th ఫ్లోర్లో వచ్చింది. అది ఎంత వచ్చింది పెద్దగానే ఉన్నది పాము. 2 సార్లు. వారం రోజుల్లోనే బల్దియాలో 2 పాములు వచ్చాయి. 10 రోజుల క్రితం జీహెచ్ఎంసీ గ్రౌండ్ ఫ్లోర్ మెయింటెనెన్స్ విభాగం దగ్గర నాగుపాము గత బక్రీద్ పండుగ రోజు జర్రిపోతూ కనిపించింది. 4వ ఫ్లోర్లోని బాత్రూంలో కనిపించడంతో బల్దియా సిబ్బంది భయపడ్డారు. ఆ రోజు సెలవు కావడంతో సెక్యూరిటీ సిబ్బందితో పాటు 4వ ఫ్లోర్లో ఉండే స్టాఫ్ మాత్రమే ఉన్నారు. తర్వాత స్నేక్ ఫ్రెండ్స్ సిబ్బంది వచ్చి పామును పట్టుకుని తీసుకెళ్లారు. బల్దియా హెడ్ ఆఫీస్ చుట్టూ తుప్పలు, చెత్తా చెదారం విపరీతంగా పెరిగింది. హుస్సేన్ సాగర్ కాలువ కూడా ఆనుకుని ఉండటంతో పాములు వస్తున్నట్లు చెబుతున్నారు కార్మిక సంఘం నాయకులు. వాటిని తొలగించాల్సిన బిల్డింగ్ మెయింటెనెన్స్ విభాగం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడుతున్నారు. ఈ బిల్డింగ్ మెయింటెనెన్స్ ఎవరైతే చేస్తున్నారో ఆయన 15 ఏళ్ళు అయిపోయింది. ఆయనకి ఇక్కడ చేసే ఇష్టం లేదు. ఆయన పంపించేస్తే చాలా బాగుంటుందని చాలా నిర్లక్ష్యం ఆయనది. ఎంత నిర్లక్ష్యం అంటే ఆయన ఖాళీ మేయరు ఆయన బాగుంటే చాలంటాడు. ఏమంటే మేయర్ దగ్గర పోయి కూర్చుంటాడు. బల్దియా ఉద్యోగులను ఎలుకలు పిల్లులతో పాటు ఇప్పుడు కుక్కలు పాములు కూడా భయపెడుతున్నాయి. అయితే పాముల భయానికి బల్దియా ఉద్యోగులు సిబ్బంది ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని పనిచేస్తున్నారు.